ఈ ఇస్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ 14 పార్ట్ 2 కంటిన్యూషన్. ఇంకా ఏంజల్ ఫ్యాన్స్ అయిన ముగ్గురు అమ్మాయిలు టెక్యూన్కి ఈ షూస్ బాగుంటాయి అంటూ షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ ముగ్గురులో ఒక అమ్మాయి ఇలా అంటుంది, నిన్ననే నేను టెక్యూన్ని ఎయిర్పోర్ట్ దగ్గర చూశాను, అలాగే జెరమీ కూడా రేడియోలో పాట పాడాడు. ఈ రోజు మా అమ్మ వాడుకోవడానికి కొన్ని డబ్బులు ఇచ్చింది. ఆహా, నిజంగా ఎంత మంచి రోజు. ఈ రోజు నేను టెక్యూన్ వాళ్ళ కోసం గిఫ్ట్లు కొనడానికి నా చేతికి డబ్బులు వచ్చాయి అని అంటూ ఉండగానే మిగిలిన ఇద్దరు అమ్మాయిలు కూడా ఇలా మాట్లాడతారు, అవును నిన్న జెరమీ రేడియోలో పాట పాడినప్పుడు చాలా విచిత్రంగా అనిపించింది, అది కూడా ప్రేమ కోసం పాట పాడాడు, ఒకవేళ జెరమీ కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అనుకుంటారు. పిల్ల మాటలు విన్న ముందు అమ్మాయి, నేను అసలు దీనికి ఒప్పుకోను, ఫస్ట్ టేక్యూమ్ కి యువీ గర్ల్ ఫ్రెండ్ గా ఉంది, నెక్స్ట్ షిన్వో కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు మళ్ళీ జెరమీ కూడానా అని చాలా కోపం తెచ్చుకుని ఆ షూస్ ని కొనకుండా తిరిగి ఇచ్చేస్తుంది ఆ అమ్మాయి. ఇంకా ఆ అమ్మాయి కోపం చూసి మిగిలిన ఇద్దరు, ఇంతకీ షిన్వో గర్ల్ ఫ్రెండ్ ఎవరో మనకు తెలియదు, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో మనకు తెలియదు అని ఆ ఇద్దరు అమ్మాయిలు అనగానే అలా కోపంగా ఉన్న అమ్మాయి ఒక్క నిమిషం ఆగిపోయి, అవును ఇంతకీ షిన్వో గర్ల్ ఫ్రెండ్ మనకులాగే ఆర్డినరీ అమ్మాయి అయి ఉంటుందా, సెలబ్రిటీ కాదా, ఒకవేళ మనలాంటి అమ్మాయి అయితే తను నాకంటే అందంగా ఉంటుందా అని ఆ ఫ్యాన్ బాధపడుతూ ఉంటుంది. వీళ్ళు ఇలా అనుకుంటూ ఉండగానే నెక్స్ట్ సీన్ లో జెరమీ అలాగే కోమన తడవకుండా రెయిన్ కోట్స్ వేసుకుని జోలీ అంటే కుక్కకి స్నానం చేపిస్తూ ఉంటారు. ఇంకప్పుడు కోమన జెరమీతో, నిజంగానే జోలీ విదిలించినప్పుడు వర్షం పడినట్లుగానే ఉంది జెరమీ అని అంటుంది. ఆ మాటకు జెరమీ, అంతే కదా, అందుకనే నేను రెయిన్ కోట్స్ వేసుకుందామని చెప్పాను అని అంటాడు. ఇంకా కొద్దిసేపటికి కోమన, జెరమీ నేను ఇప్పుడే జోలీకి బ్రష్ తీసుకుని వస్తాను అని అలా ఇంటిలోనికి వెళ్తున్నప్పుడు అప్పుడే బయట నుంచి షిన్వో వస్తూ ఉంటాడు వెనకాలే. ఇంకా గోమనో షిన్వోను చూసి ఆగిపోతుంది. అప్పుడు షిన్వో గోమనోను చూసి, అక్కడ మా ఊరైన బోసాన్లో వర్షం పడలేదు కానీ ఇక్కడ సుయల్లో వర్షం పడిందా అని అడుగుతాడు గోమనోని, ఎందుకంటే గోమను రెయిన్ కోట్ వేసుకొని ఉంది కాబట్టి. ఇంకా షిన్వో అన్న మాటకు గోమను, నేను జోలీకి స్నానం చేపించడంలో జెరమీకి హెల్ప్ చేస్తున్నాను అని జెరమీని అలాగే కుక్కని చూపిస్తుంది గోమను. ఇంకా షిన్వో అది చూసి, చూస్తుంటే జోలీకి స్నానం చేపించడం అయిపోయినట్లుంది, అందువల్ల ఇక జెరమీకి హెల్ప్ చేయడం ఆపి ఇప్పుడు నాకు హెల్ప్ చేయి అని షిన్వో సీరియస్ గా చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటాడు షిన్వో. ఇంకా గోమను మాత్రం అక్కడే ఉండేసరికి లోపలికి వెళ్లే షిన్వో ఒక్క నిమిషం ఆగి, ఏంటి గోమనం, నా ప్రేమను రిజెక్ట్ చేసిన తర్వాత నాకు కనీసం హెల్ప్ చేద్దామని కూడా అనిపించడం లేదా నీకు, సరే కనీసం నా గురించి కొంచెం కూడా బాధపడడం లేదా నువ్వు, ఒకవేళ నా గురించి బాధపడేటట్లయితే ఇప్పుడు నాతో వచ్చి నాకు హెల్ప్ చేయి అని అంటాడు షిన్వో. ఆ మాట చెప్పి షిన్వో లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా గోమనో చాలా బాధపడుతూ లోపల షిన్వో కూర్చుని ఉన్న ప్లేస్ దగ్గరకు వెళ్తుంది. షిన్వో మాత్రం తన ఎదురుగా ఒక గిఫ్ట్ బాక్స్ ని పెట్టుకుని కూర్చుంటాడు. ఇంకా గోమనో షిన్వో పక్కన కూర్చొని, నేను నీకేం హెల్ప్ చేయాలి షిన్వో అని అడుగుతుంది. ఆ మాటకు షిన్వో తన ఎదురుగా ఉన్న గిఫ్ట్ బాక్స్ ని ఓపెన్ చేసి దాన్ని గోమనకు చూపించి, ఇదిగో గోమనం, దీన్ని మా అమ్మ నీకు ఇవ్వమని చెప్పింది, మన ఇద్దరు గురించి పూర్తిగా నేను చెప్పలేను కదా, అందుకే నేను ఏమీ అనలేక దీన్ని తీసుకుని వచ్చేసాను, నిజానికి మా అమ్మ ఈ గిఫ్ట్ ని నా లైఫ్ లోకి వచ్చే గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వాలని అనుకుంది, అందుకే తీసుకొచ్చాను, నిజం చెప్పాలంటే మా అమ్మ మనసును నీకు చూపిద్దామని నిన్ను పిలిచాను, అంతేకాదు ఈ గిఫ్ట్ ని తీసుకోమని నేనేమీ నిన్ను అడగనులే గోమనం అని అంటాడు షిన్వో. ఇంకా షిన్వో మాటకు గోమన, ఇదిగో చూడు షిన్వో, మీ అమ్మగారి గురించి నేను చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించు షిన్వో అని అంటుంది గోమన. ఆ మాటకు షిన్వో వెంటనే, మొదటి నుంచి మన ఇద్దరి మధ్య కాస్త ఇబ్బందిగానే ఉంది, కాకపోతే బహుశా ఇప్పటి నుంచి నేను నీకు చాలా భారంగా ఉంటాను, ఎందుకంటే ఇప్పటి వరకు నేను నీతో చాలా మంచిగా ఉన్నాను కానీ ఇప్పటి నుంచి నేను నీతో అలా ఉండను అని చాలా కఠినంగా మాట్లాడతాడు షిన్వో. ఆ మాటకు గోమను షిన్వోని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా వెంటనే షిన్వో, నన్ను చూసి నువ్వు చాలా కంగారు పడుతున్నట్టున్నావు గోమనం, మంచిదయ్యిందిలే, మనం ఎప్పుడూ కూడా ఒకరిని చూసి ఒకరం కంగారు పడేవాళ్ళం కాదు, అందుకే మన ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ మొదలు కాలేదు, అయితే గోమనం ఇక మీదట నన్ను చూసి నువ్వు కంగారు పడు, అంతేకాదు పైగా నేను ఏమేం చేయగలను నువ్వు చూస్తూ ఉండు అని షిన్వో కఠినంగా అనేసరికి అది చూసి గోమన, చూడు షిన్వో, నా గురించి నువ్వు ఫూల్ అవ్వద్దు, నా కోసం నువ్వు పిచ్చోడు ఏమవ్వద్దు అని అంటుంది. ఇంకా ఆ మాటకు షిన్వో వెంటనే, అంటే నువ్వు నా గురించి బాధపడుతున్నావా గోమనం, అయితే నన్ను అలాగే చూడు అని అంటాడు షిన్వో గోమనంతో. ఇంకా వెంటనే గోమనం, లేదు షిన్వో, నేను అసలు నీ వంకే చూడను అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఇంకా గోమనం అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత షిన్వో చాలా బాధపడుతూ ఇలా అనుకుంటాడు, చూడు గోమనం, ఇప్పటి వరకు నిన్ను ఓదార్చడానికి నేను లొంగిపోయాను కానీ ఇక్కడి నుంచి నన్ను నేను ఓదార్చుకోవడానికి ముందుకు వెళ్తాను అని చాలా బాధగా అనుకుంటాడు షిన్వో. ఇంకా నెక్స్ట్ సీన్ లో అక్కడ ఏంజల్ ఆఫీస్ దగ్గర ప్రెసిడెంట్, మేనేజర్ ని అలాగే మిగిలిన వర్కర్స్ అందరినీ పిలిచి, ఇప్పుడు కొద్ది రోజుల్లో మన గోమనం సింగిల్ వీడియో బయటకు రాబోతుంది, అది పెద్ద హిట్ కాబోతుంది, ఇప్పుడు తన ప్రదర్శన ఎప్పుడు జరగాలో ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు ఆ రోజున మనము నిర్ణయించేశాం కాబట్టి అందువల్ల అందరూ రెడీగా ఉండండి
అందరం సెలబ్రేట్ చేసుకుందాం అని అక్కడున్న వాళ్ళందరితో అంటాడు ప్రెసిడెంట్. ఇంకా అందరూ కూడా ఆనందంతో గట్టిగా క్లాప్స్ కొడతారు. ఇంకా నెక్స్ట్ సీన్ లో ముగ్గురు హీరోలు రికార్డింగ్ రూమ్ లో ఉండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళ దగ్గరికి మేనేజర్ డాన్స్ చేసుకుంటూ వచ్చి, అందరూ వినండి, మన నిజమైన గోమినం తిరిగి ఇక్కడికి రాబోయే రోజు ఫిక్స్ అయింది, అతను తన సింగిల్ ఆల్బమ్ ప్రదర్శన జరగబోయే ముందు రోజు వస్తాడు అని ఆ ముగ్గురు హీరోలతో చెప్పగానే ముగ్గురు షాక్ అయ్యి మేనేజర్ ని చూస్తారు. ఇంకా మేనేజర్ మాత్రం సంతోషంతో చివరికి ఆ రోజు రానే రాబోతుంది, నిజమైన గోమనం రాబోతున్నాడు అని ఆనందంగా అంటాడు. ఇంకా వెంటనే జెరమీ ఆ నిజమైన గోమనం ఎలా ఉంటాడు అని అడుగుతాడు. ఆ మాటకు మేనేజర్ కూర్చొని, నిజానికి గోమనం అలాగే తన సిస్టర్ ఇద్దరు ఒకేలా ఉంటారు కానీ వాళ్ళిద్దరూ వేరువేరు అని మేనేజర్ ఇలా చెప్తాడు. నిజానికి గోమనాంని వివరించాలంటే తనలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకి అతనిలో టేకింగ్ లాంటి తేజస్సు, అలాగే షిన్వో లాంటి సాఫ్ట్నెస్, అలాగే జెరమీ లాంటి జాయ్ఫుల్ క్యారెక్టర్, ఇవన్నీ కలిపి ఆ నిజమైన గోమనాంలో ఉంటాయి అని మేనేజర్ అనగానే ముగ్గురు మేనేజర్ ని చూస్తారు. ఇంకా వెంటనే మేనేజర్ నవ్వుతూ, మీరందరూ అతను వచ్చినప్పుడు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ముగ్గురు హీరోలతో అంటాడు మేనేజర్. ఇంకా ముగ్గురు కూడా సీరియస్ గా మేనేజర్ ని చూస్తారు. మేనేజర్ మాత్రం గోమనం వచ్చేస్తున్నాడు అంటూ డాన్స్ చేస్తాడు. ఇంకిప్పుడు రియల్ గా అమెరికాలో ఉన్న గోమనా బ్రదర్ అయిన గోమనాం ని చూపిస్తారు. ఇంకా అక్కడ అమెరికా హాస్పిటల్లో గోమనం హ్యాపీగా కూర్చొని ఉండగా ఇద్దరు నర్సులు గోమనం దగ్గరకు వచ్చి, మీకు అంతా బాగైపోయింది, ఇంకా మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు అని అనగానే గోమనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ 14 పార్ట్ 2 అయిపోతుంది. అంటే గోమినా బ్రదర్ అయిన నిజమైన గోమినం, అంటే గోమినో లాగే ఉండే తన బ్రదర్ నిజంగా ఏంజల్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి రాబోతున్నాడు. మరి గోమినో ఎక్కడికి వెళ్తుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఫ్రెండ్స్, ముందు పార్ట్స్ అన్ని చూడాలనుకుంటే మన ఛానల్ మీద ట్యాప్ చేసినప్పుడు ప్లే లిస్ట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది, దాన్ని ఓపెన్ చేస్తే ముందు ఎపిసోడ్ పార్ట్స్ అన్ని తెలుగులో ఒకే చోట ఉంటాయి. నెక్స్ట్ పార్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి డైలీ ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.